వెల్కమ్ టు రెడ్డి రెసిపీస్ నేను మీ గీత ఈ వీడియోలో ఈరోజు మనం మిడిల్ ఈస్టర్న్ స్పెషల్ డెజర్ట్ బస్బూసా కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కేక్ తయారీకి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫోర్ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే షుగర్ని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే షుగర్ పౌడర్ రెడీ అవుతుంది ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ అంతా కూడా ఎగ్స్లో బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా విస్కర్తో బాగా విస్క్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి అలాగే అరకప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి మనకి రెడీమేడ్గా ఈ ఎండిన కొబ్బరి తురుము మార్కెట్లో దొరుకుతుంది ఇందులో కరిగించిన బటర్ లేదా నెయ్యిని యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది మీరు కావాలంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా వంట సోడా బేకింగ్ సోడా టీ స్పూన్ వెనిలా ఎస్సెన్స్ లేదంటే మీకు నచ్చిన ఎస్సెన్స్ రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే ఈ కేక్ బ్యాటర్నంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్ బ్యాటర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కేక్ టిన్ లేదా ఏదైనా గిన్నెలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆయిల్ లేదా నెయ్యితో ఈ విధంగా గ్రీస్ చేసుకొని మైదా పిండితో డస్ట్ చేసుకోండి అప్పుడు ఈజీగా మీకు కేక్ డిమాల్వ్ అవుతుంది మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు మీరు ట్యాప్ చేసుకుంటే ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు షుగర్ సిరప్ తయారీకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఒక లెమన్ స్లైస్ అలాగే ఒక దాల్చిన చెక్క ముక్కని కూడా యాడ్ చేసుకోండి షుగర్ అంతా బాగా కరిగిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఎంత షుగర్ని అయితే తీసుకుంటారో ఈక్వల్ అమౌంట్లో వాటర్ని కూడా తీసుకోండి ఈ విధంగా షుగర్ సిరప్ బాయిల్ అవుతుంటే ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ని ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ అంతా కూడా చల్లారనివ్వండి లెమన్ వెజ్ని తీసేసి చల్లార్చుకోండి ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న కేక్ బ్యాటర్ పైన ఆల్మండ్స్తో గార్నిష్ చేసుకోండి ఐదు నిమిషాల పాటు మీరు బాదాంని ఉడికించుకుంటే మీకు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ పైన ఆల్మండ్స్ని ఈ విధంగా గార్నిష్ చేసుకోండి ఒకవేళ మీరు అవెన్లో కనుక ఈ కేక్ని బేక్ చేస్తున్నట్టయితే వన్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోండి అలాగే స్టవ్ మీద చేయాలనుకుంటే ఐదు నిమిషాల పాటు ప్యాన్ని ప్రీహీట్ చేసుకొని ప్రీహీట్ అయిన తర్వాత కేక్ బ్యాటర్ టిన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోండి అయితే కేక్ టిన్ లేదా మీరు పోర్ చేసుకున్న ఏదైనా గిన్నె కానీ అంచుల్ని కింద ఉన్న ప్యాన్కి అంటుకోకుండా చూసుకోండి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి బేక్ చేసుకోండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక నైఫ్ లేదా ఫోర్క్తో ఈ విధంగా ఇన్సర్ట్ చేసి చూడండి ఒకవేళ క్లీన్గా వస్తే మీ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు కేక్ చల్లారిన తర్వాత సైడ్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా నైఫ్తో కొద్దిగా స్క్రేప్ అవుట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల కేక్ ఈజీగా డిమాల్వ్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా డిమాల్వ్ చేసుకున్న కేక్ని మనము షుగర్ సిరప్ పోర్ చేసుకోవాలి అయితే షుగర్ సిరప్ ఫాస్ట్గా అబ్జర్బ్ కావడానికి ఫోర్క్తో ఈ విధంగా చేసుకోండి అప్పుడు షుగర్ సిరప్ చాలా బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది కేక్ పైనుంచి షుగర్ సిరప్ని కొద్ది కొద్దిగా పోస్తూ ఈ విధంగా కేక్నంతా కూడా షుగర్ సిరప్తో బాగా సోక్ కానివ్వాలి మరి ఎక్కువగా షుగర్ సిరప్ ఉంటే మాత్రం రెండు మూడు సార్లు పోర్ చేసుకోండి ఇప్పుడు నైఫ్తో మీకు నచ్చిన షేప్స్లో కేక్ అంతా కూడా కట్ చేసుకోవాలి చూసారా షుగర్ సిరప్ పోసిన తర్వాత కేక్ అంతా అబ్జార్బ్ అవుతుంది మధ్యలోకి తొందరగా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి కేక్ అంతా కూడా కొద్దిగా ష్రింక్ అవుతుంది మనము స్టవ్ మీద బేక్ చేసుకున్నాం కాబట్టి మనం బాదాంని పైనుంచి ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా సర్వ్ చేసుకోండి మీరు కావాలంటే రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచి కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ కేక్ చాలా సాఫ్ట్ అండ్ ప్లఫీగా ఉంటుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది తప్పకుండా ఈ కేక్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి